మాట్లాడబోయే టాపిక్ అయితే చాలా మందికి కోపం తెప్పిస్తుంది, ఎస్పెషల్ ఏంటంటే పొలిటికల్ పార్టీ వాళ్ళకి కోపం తెప్పిస్తుంది అనమాట. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మాట్లాడారనమాట. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ అలయన్స్ ప్రభుత్వంలో మా పార్టీ కూడా ఉంది, బీజేపీ. అయినా సరే నేను తప్పుని తప్పు అని ఖండించి తీరతాను, ఎందుకంటే నాకు పార్టీ కంటే ముందు దేశం, ధర్మం, అందులోనూ నా హిందూ ధర్మం. నా తెలియగలుగుతాను, ప్రతి వాళ్ళకి హిందూ పండుగల మీద పడి ఏడవడమే తప్ప ఇంకా వేరే పని లేదా? ఏమ్మా అనిత గారు, ఏంటమ్మా పాటలు గణేష్ మండపాలలో పెడితే 100 రూపాయల, అడుగు అడుక్కి 350 రూపాయల ఎకో ఫ్రెండ్లీ గణేష్కి? ఓ పని చేయండి. మామూలుగా మనకి చాలా మంది చనిపోతూ ఉంటారు రోజుకి, వాళ్ళ మీద అంతో కొంత చిల్లర చల్లుతూ ఉంటారు. సో మీరు చెప్పండి, ఇది కొంచెం చిల్లర కాదు, ఇట్లా ఇంత 1 కిలోమీటర్కి అయితే 100 రూపాయలు చల్లండి, ఇట్లా 2-3 కిలోమీటర్లు అయితే 350 రూపాయలు చల్లండి, మేము ఏరుకుంటాం, వచ్చి మా స్టాఫ్ని పంపిస్తామని పెట్టండి, చాలా బాగుంటుంది. మనకి ఏదన్నా కష్టం వస్తే భగవంతుడు చూసుకుంటాడంట, ఆ భగవంతుడికే ఈరోజు కష్టం పెడుతున్నారు మీరు. ఏం ప్రతి ఒక్కళ్ళకి హిందూ పండుగలు, హిందూ పండుగలు వస్తే చాలు, అసలు మీకు ఎందుకు ఇంత కడుపు అంటాం? అసలు మాకు నిజంగా అర్థం కాదు. ఇదే రూల్ మీరు క్రిస్టియన్స్కి పెట్టండి, ఇదే రూల్ మీరు ముస్లిమ్స్కి పెట్టండి, తర్వాత హిందువులకు కూడా పెట్టండి, మేము ఏమి అను, అందరికీ సమానంగా రూల్స్ పెట్టండి. రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడన్నా రూల్స్ పెడతారా? మరి వాళ్ళకు కూడా నమాజ్కి 100 రూపాయలు అని పెట్టాలి కదా. గణేష్ మండపాల దగ్గర సాంగులకి 100 రూపాయలు ఏంటి? లేకపోతే క్రిస్టియన్స్ అర్ధరాత్రులు కూడా పెడుతూ ఉంటారు కదా. నేను ఎవరిని కించపరచట్లేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆపోలో మనం తిట్టడానికి రెడీ అయిపోతుంటారులే, కానీ ఆయన భగవంతుడికి బోడని కష్టాలు వచ్చాయంట, బోడి మాధవిలత కష్టాలు వస్తే ఏంటి, మీరు తిడితే ఏంటి, నాకేం మరి? వాళ్లకు సేమ్ రూల్స్ అప్లై చేసి మాకు కూడా సేమ్ రూల్స్ అప్లై చేయండి, మేము వేస్తాం చిల్లర వేస్తాం. యాక్చువల్గా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, ఇది జీవో 2022లో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఈ జీవో ఇష్యూ చేశారు. అయితే విషయం ఏమైందంటే కరెక్ట్గా 15 డేస్ బ్యాక్ ఆ 20 డేస్ బ్యాక్ మాకు అన్నీ కలిపి ఒకే పోర్టల్లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి, ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్, ఆర్ఎండ్బి పర్మిషన్, పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్, పోలీస్ పర్మిషన్, ఎలక్ట్రిసిటీ పర్మిషన్, ఈ 5 పర్మిషన్స్ డెఫినెట్గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి. ఇంతకుముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఆ పర్మిషన్ తీసుకునేవారు. మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టి పెట్టాం. అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జీవోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే నేను యాస్ట్రీస్గా ఈ జీవోలోని ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారికి విజ్ఞప్తులు వచ్చినాయి. గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగారు. అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది, ఇలా జీవో ఉంది అంటే ఇమ్మీడియట్గా ఆపండి, ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు, ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్కి మనకి ఏదైనా మన సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్గా మైక్కి పర్మిషన్ తీసుకోవడానికి 100 రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి అని చెప్పి చాలా క్లియర్గా 10 రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది. ఎవరు దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు, ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఏదైతే వినాయక చవితి, అదేవిధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదని 10 రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్కి కూడా మేము ఎవరూ కూడా డబ్బులు తీసుకోవట్లేదు, ఇది క్లియర్. దీనికి నేను 20 రోజుల క్రితం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈరోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళ తాలూకా అవివేకత్వం, దాని తెలివి తక్కువతనం, అదేవిధంగా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైము సిచ్యువేషను అలాంటివి ఏమి అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది క్లియర్గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఇది ఆల్రెడీ 2022లో ఇచ్చిన జీవో, ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరి దగ్గర ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు. ఎవరు కూడా అక్కడ కలెక్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి, ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడట్లేదు.